ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. శ్రీమద్భాగవతము 8వ స్కందము 3వ అధ్యాయం మనం చర్చించుకుంటున్నాము. గజేంద్రుడి యొక్క ప్రార్థనలు. గజేంద్రుడు సంకట పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమయంలో గజేంద్రుడు ఏ విధంగా భగవంతుని ప్రార్థించారు అనేటువంటి విషయము మనం ఇప్పటి వరకు కూడా చూసాము. ఇంకొక 2 శ్లోకాలు చూస్తే గజేంద్రుడి యొక్క ప్రార్థన కంప్లీట్ అయిపోతుంది. 27 శ్లోకాలు చూసాము. 28, 29 ఈ 2 శ్లోకాల్లో కూడా గజేంద్రుడి ప్రార్థన కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత భగవంతుడు ఏ విధంగా గజేంద్రుడిని రక్షించారు అనేటువంటిది మనకు 30వ శ్లోకం నుంచి వస్తుంది మిగిలినటువంటి ఈ అధ్యాయంలో. అంటే గజేంద్రుడు ప్రార్థనకి ఏ విధంగా భగవంతుడు స్పందించారు అనేటువంటిది మనము తర్వాత ఈరోజు చూద్దాం మనం. ఓకే, ఇంకా గజేంద్రుడు ఇంకా ఏమని ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం 28వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సునీత మాతాజీ, 28వ శ్లోకం. నమో నమస్తుభ్యమస్ నమో నమస్తుభ్య మసహ్య వేగ నమో నమస్తుభ్య మసహ్య వేగ శక్తి త్రయాయాభి శక్తి త్రయాయాఖిల ధీగుణాయ శక్తి త్రయాయాఖిల ధీగుణాయ ప్రపన్న పాలాయ దురంత శక్తయే ప్రపన్న పాలాయ దురంత శక్తయే కథీంద్రియాణాం మనవాప్య వర్త్మనే కదీంద్రియాణాం మనవాప్య వర్త్మనే భావము దేవా, మనోగ్రహ వేగము కలిగిన శక్తిత్రయమునకు నీవు నియామకుడవు. సర్వేంద్రియ సుఖనిధి గను, శరణాగత జీవులకు రక్షకుని గను నీవు అవతరింతువు. అపరిమిత శక్తి సంపన్నుడవగు నీవు, ఇంద్రియ నిగ్రహం లేని వారికి అలభ్యుడవు. అట్టి నీకు మరలా మరలా నమస్కరించుచున్నాను. భాష్యము: రాగము లోభము కామమనిటి 3 ప్రబల వేగములు మనుజుడు శ్రీకృష్ణ పాదారవిందములను ధ్యానించకుండగా అడ్డుపడుచుండును. భగవానుడు అభక్తులకు నాస్తికులకు తెలియబడగోరనందున ఈ వేగములు పనిచేయుచుండును. కాని మనుజుడు భగవత్ చరణారవిందములకు శరణుచొచ్చినప్పుడు అట్టి అవరోధములు తొలగిపోయి దేవదేవుడు అనుభూతమగును. కనుక భగవానుడు శరణాగత జీవునికి రక్షకుడై ఉన్నాడు. భగవత్ చరణారవిందములకు శరణుజొచ్చనంత వరకు ఎవ్వడునూ భక్తుడు కాజారడు. భగవానుడు శరణాగత జీవునికి భగవద్ధామమును చేరునట్లుగా అంతరము నుండి బుద్ధియోగమును వసకును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్ ప్రభుజీ. సో మనం అందరం అనుకుంటాం కదా, ఎందుకు అందరూ భక్తులు కాలేదు అని. సో దానికి ఇక్కడ సమాధానం చెప్తున్నారు గజేంద్రుడు, అందరూ భక్తులు కాలేరు. సో భగవంతుడి ఆ ఏర్పాటు చేశారు అందరూ భక్తులు కాకుండా ఉండాలి అని. భక్తులు కావాలి అని కోరుకుంటున్నప్పటికీ మనము భక్తులు అవడానికి ఏర్పాటు చేయబడినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో కానప్పుడు, మన చేతనాన్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు, మన యొక్క చైతన్యాన్ని కృష్ణ భక్తి భావనలోకి గనక మార్చినప్పుడు మనం భక్తులం కాలేము. అలా అయ్యేంత వరకు మన మీద మాయ యొక్క ప్రభావాన్ని ఉంచుతారు, మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. భగవంతుడు మాయ ద్వారానే పరీక్షించరు. మనం ఎప్పుడైతే మనం మాయని జయించామో అప్పుడు భగవంతుడే స్వయంగా పరీక్షించడం మొదలు పెడతారు. మాయ ద్వారా పరీక్షించడం అనేటువంటిది చాలా ఈజీ భగవంతుడికి, ఎందుకంటే మాయ మనకి అనేక రకాలుగా ప్రలోభ పెడుతుంది. భౌతికమైనటువంటి కోరికలతోటి, ఇతర దేవీ దేవతలందరి సహాయంతో మనం అందరం కూడా ఈ మాయ యొక్క ప్రభావంలోనే ఉన్నాం. ఆ మాయ ప్రభావం వల్లనే మనకు అన్నిటి కూడా భౌతిక కోరికలు తీరడం కోసం అనేక దేవీ దేవతల దగ్గరికి వెళ్తున్నాం. నిజానికి ఈ మాయ ఏదైతే ఉందో, అంటే ఇదే ఈ భౌతిక ప్రకృతి గుణాలు ఏదైతే ఉన్నాయో, ఈ గుణాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మనల్ని ఆడిస్తూ ఉన్నాయి. కానీ మనం అది తెలుసుకోవట్లేదు. అది తెలుసుకోక గుణాలు గిణాలు ఏమీ ప్రభావితం చేయట్లేదు. నాకు నేనే గొప్పవాణ్ణి,
నేనే ఇవన్నీ చేస్తున్నాను అని మనం అందరం కూడా అనుకుంటాం. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, ఎవరు పడితే వాళ్ళు ఆధ్యాత్మిక విశ్వానికి రాకూడదు, ఎవరు పడితే వాళ్ళు భౌతిక విశ్వం దాటి ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళకూడదు. జైల్లో ఉంచబడినటువంటి వ్యక్తి జైలు బయటికి రావడం అంటే ఒక దోషి, ఒక శిక్ష పడినటువంటి వ్యక్తి బయటకు వస్తే ప్రమాదం. ఎందుకంటే బయటకు వచ్చి కూడా మళ్ళీ అలాంటి అరాచకాలే చేస్తాడు. అందుకనే వాడిని ఆ జైల్లో ఉంచడమే కరెక్ట్. ఆ జైల్లో నుంచి బయటికి రాకుండా ఉండడం కోసం అనేక భద్రతా ఏర్పాట్లు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలానే భగవంతుడు కూడా మనల్ని భౌతిక విశ్వంలో పెట్టి అనేక రకాలుగా భద్రతా ఏర్పాట్లు చేయటం అనేటువంటిది జరిగింది. ఆ భద్రతే దుర్గా. ఆ దుర్గంని దాటకుండా దుర్గాదేవిని కాపలా పెట్టేశారు. ఆ దుర్గాదేవి మనకు అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి మనల్ని ఇక్కడే ఉంచాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మనం దుర్గ పెట్టినటువంటి ప్రలోభాలకు గనక లోనవ్వకుండా మనం గనక ఆ మాయను గనక మనం జయించగలిగినప్పుడు, అప్పుడు స్వయంగా భగవానుడే పరీక్ష పెడతారు. ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభువు హరిదాస్ ఠాకూర్కి పెట్టారు పరీక్ష అలా, లేకపోతే చైతన్య మహాప్రభు కొలావెచ్చ శ్రీధర్కు కూడా పరీక్ష పెట్టారు. వాళ్ళు శుద్ధ భక్తులు. హరిదాస్ ఠాకూర్ అయితే 24 గంటలు జపం చేస్తూనే ఉంటాడు, భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. భగవంతుడు నేను ప్రసన్నం అయిపోయాను ఇంకా చాలు, నువ్వు ఆపు, కొంచెం రెస్ట్ తీసుకో, ముసలివాడివి అయిపోయావు, నీకున్నటువంటి ఆరోగ్య పరిస్థితులకి ఇప్పుడు నువ్వు ఇంకా జపం చేస్తూ 24 గంటలు జపం చేయలేవు, కొన్ని తగ్గించు, జపం చేయడం తగ్గించు, రెస్ట్ తీసుకో, శారీరకంగా ఆనందంగా ఉండు అని హరిదాస్ ఠాకూర్ని అంటే, హరిదాస్ ఠాకూర్ ఏ క్షణమైతే నేను భగవంతుడి యొక్క నామాన్ని ఆపేస్తానో ఆ క్షణం నేను శరీరంలో ఉన్నా వేస్ట్, ఆ తరువాత నేను బ్రతికి ఉన్నా ఈ శరీరం ఉన్నా ఈ శరీరం లేకపోయినా నాకు ఎలాంటి లాభము లేదు, కాబట్టి ఈ శరీరంలో ఉన్నదే నేను భగవంతుడి యొక్క నామం చేయడానికి, ఈ శరీర సుఖం కోసం భగవంతుడి నామాన్ని ఆపడం అంటే దాని మీనింగ్ లేదు కాబట్టి నేను ఆపను అని అంటారు. అంటే మాయ ఏమీ చేయలేకపోయింది హరిదాస్ ఠాకూర్ని. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ దగ్గరికి ఒక వేశ్య వచ్చినప్పుడు కూడా ఆ వేశ్యను అక్కడనే కూర్చోబెట్టి ఆయన చాంటింగ్ చేశారు 24 గంటలు. ఆ వేశ్యను ఏమీ వ్యతిరేకించలేదు. నువ్వు అక్కడ కూర్చో అమ్మా, నేను జపం చేసుకుని వస్తా అన్నారు. సరే జపం చేసుకుని వస్తాడు కదా అని కూర్చుంది. 24 గంటలు కూర్చున్నా బయటికి రావట్లేదు. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా కూర్చుంది, మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా కూర్చుంది, కానీ ఎన్ని రోజులైనా కానీ ఆయన బయటికి రావట్లేదు. జపం చేస్తూనే ఉన్నాడు. ఇంకా అవ్వలేదా అంటే ఇంకా అవ్వలేదమ్మా, ఇంకా అయిపోయిందని వచ్చాను. అంటే పక్కనే ఒక వేశ్య ఉండి ఆ వేశ్య అతన్ని ప్రలోభ పెడుతున్నా కానీ ప్రలోభ పడలేదు. అది శుద్ధభక్తిలో ఉన్నటువంటి స్థాయి. అంటే మాయ ప్రభావం నుంచి దాటిపోయాడు. ఇక మాయ ప్రభావం దాటినప్పుడు ఇక మాయ రెండు చేతులు ఎత్తేసింది. దుర్గాదేవి చైతన్య మహాప్రభుకి చెప్పేసింది, ఇంకా నా వల్ల కాదు హరిదాస్ ఠాకూర్ని ఇక్కడ ఉంచడం, హరిదాస్ ఠాకూర్ ఎలిజిబుల్ భగవద్ధామానికి రావడానికి అని చెప్పేసినప్పుడు, సరే నేను వెళ్ళి టెస్ట్ పెడతా అని చెప్పేసి స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చేసి, చైతన్య మహాప్రభు ఇక నువ్వు ఆపు జపం, నువ్వు ఆరోగ్యంగా క్షీణించిపోయావు, ఇప్పుడైనా సరే నువ్వు జపాన్ని ఆపు, కొంచెం రెస్ట్ తీసుకో, కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పేసి స్వయంగా కృష్ణుడే అన్నారు. అన్నా కానీ నో, కృష్ణుడే వచ్చి స్వయంగా చెప్పినా కానీ ఆయన నేను జపం మానేను అని అన్నారు. ఇది మనల్ని భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక విషయంలో బంధిస్తారు అనేటువంటి దాన్ని. చిట్ట చివరి పరీక్షలో కూడా హరిదాస్ ఠాకూర్ నెగ్గారు. అలానే కొలావెచ్చ శ్రీధర్ కూడా, నీకు భౌతిక సుఖాలన్నీ ఇచ్చేస్తాను, నీ పేదరికాన్ని తొలగించేస్తాను అని చెప్పినప్పుడు కూడా, నాకు ఏమీ అవసరం లేదు, నాకు నీ సేవే కావాలి అని అన్నాడు. అంటే పరీక్షలు అనేటువంటివి చిట్ట చివరి క్షణం వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. మనకి మనం ఎంత దృఢంగా మన యొక్క భక్తి సాధనలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని పరీక్ష చేయటం కోసం మాయ ద్వారా, యోగమాయ ద్వారా, చిట్ట చివరికి స్వయంగా భగవానుడి ద్వారా కూడా పరీక్షలు జరుగుతాయి. మనము మాయ పరీక్షలో నెగ్గినంత మాత్రాన మనం నెగ్గినట్లు కాదు, ఆ తర్వాత యోగమాయ పరీక్షలో నెగ్గాలి, ఆ తర్వాత భగవంతుడు స్వయంగా పెట్టేటువంటి పరీక్షల్లో కూడా నెగ్గాలి. అప్పుడు మనము ఈ భౌతిక విశ్వాన్ని దాటి ఆధ్యాత్మిక విశ్వానికి మనము వెళ్ళగలుగుతాము. ఇలాంటి ఏర్పాటు చేశారు కాబట్టి అలాంటి ఏర్పాటు చేసినటువంటి భగవంతుడికి నేను మరలా మరలా నమస్కరిస్తున్నాను అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు గజేంద్రుడు. నెక్స్ట్ 29వ శ్లోకం, కుశశ్రీమాత కృష్ణ ప్రభుజీ.
నాయం వేద సమాత్మానం యచ్చక్యాహం ధియాహతం. నాయం వేద సమాత్మానం యచ్చక్త్యాహం ధియాహతం. అంధురత్యయ మహాత్మయం భగవస్తమితో అస్మృహం అస్మ్యహం. తం దురత్య మహాత్మ్యం భగవంతమితో అస్మ్యహం. ప్రభుపాదుల వారి భావము, ఎవ్వాని మాయచే భగవదంశ అయిన జీవుడు దేహబుద్ధిచే నిజస్వరూపమును మరచునో అట్టి దేవదేవునికి వందనములు. దురవగ్రాహ్యమైన మహాత్మ్యము కలిగినట్టి ఆ దేవదేవునే నేను శరణుజొచ్చుచున్నాను. ప్రభుపాదుల వారి భాష్యము, భగవద్గీత యందు తెలుపబడినట్లు ప్రతి జీవుడు అనగా మానవుడు, దేవత, పశువు, పక్షి, తేనెటీగ లేదా ఇంకేదైనను దేవదేవుని అంశయే. భగవంతుడు, జీవుడు తండ్రి తనయుల వలె సన్నిహిత సంబంధములు కలిగి ఉన్నారు. కాని భౌతిక సంపర్కము వలన జీవుడు దుర్భాగ్యవశమున దీనిని మరచి తన యోచనను అనుసరించి స్వతంత్రముగా ఈ భౌతిక జగత్తును భోగింపకోరును. ఈ మాయను దాటుట అతి కఠినమైనది. జీవుడు భగవంతుని మరచి ఈ భౌతిక జగత్తును భోగించడి యోచనను చేసడి కారణమున మాయ అతనిని కప్పివేయుచున్నది. ఈ కల్మషము కొనసాగినంత వరకు జీవుడు తన స్వరూపమును తెలుసుకుని జాలక జన్మ జన్మాంతరములు మాయలోనే ఉండిపోవును. అతో గృహక్షేత్ర సుతాప్త విత్తర్జన్యన విత్తైర్జనస్య మోహోయహం అహం మమేతి. భాగవతము 5.5.8 లోపల తన నిజస్థితిని ఎరుగగలిగినంతగా జీవుడు జ్ఞాన పూర్ణుడు కానంత వరకు లౌకిక జీవనమునకు, ఇంటికి, దేహమునకు, క్షేత్రమునకు, సంఘమునకు, పుత్రులకు, కుటుంబమునకు, జాతికి, ధనమునకు ఆకర్షితుడగుచుండును. వీటన్నింటి చేత కప్పబడిన వాడై అతడు, ఈ దేహమే నేను, ఈ దేహమునకు సంబంధించినదంతయు నాది అని తలపోయిచుండును. ఇటువంటి లౌకిక భావనము దాట నశక్యమైనది. కాని గజేంద్రుడు ఉణరించినట్లుగా దేవదేవుని శరణాగతుడైన వాడు జ్ఞానవంతుడై బ్రహ్మభూత స్థితిని చేరగలడు. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. దివ్యస్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేనిని వాంఛింపక అట్టివాడు సర్వ జీవుల యెడ సమత్వభావమును కలిగియుండును. అటువంటి స్థితి యందే అతడు నా విశుద్ధ భక్తిని పొందుచున్నాడు. భగవద్గీత 18వ అధ్యాయము 54వ శ్లోకమునందు తెలుపబడినది. భక్తుడు పూర్తిగా బ్రహ్మ పదమున నెలకొనినందున ఏ ఇతర జీవుని యెడను అసూయ చూపడు. సమః సర్వేషు భూతేషు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. సో ఎవరి మాయతోటి జీవుడు దేహాత్మ భావనలో ఉంచబడ్డాడో ఆ భగవంతుడు నేను శరణు వేడుతున్నాను అని కోరుకుంటున్నారు. అంటే మాయని కంట్రోల్ చేసేది భగవంతుడు అని ఇక్కడ చెప్పేస్తున్నారు. మనం అందరం భగవంతుడు అవతారాలు తీసుకుని భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు మనలాగనే ఆయన కూడా కర్మలు చేసి కర్మఫలాలని అనుభవించటం కోసం ఈ భౌతిక విశ్వంలోకి వచ్చారు అనేటువంటివి మన అపోహలు. ఎందుకంటే భగవంతుడు అవతరించేది మాయ కంట్రోల్లో ఉండడం కోసం కాదు, మాయనే కంట్రోల్ చేసేటువంటి వాడు భగవానుడు. అదే విషయం ఇక్కడ గజేంద్రుడు తన ప్రార్థనలో తెలియజేస్తున్నాడు, నువ్వు మాయనే కంట్రోల్ చేస్తావు కాబట్టి నిన్ను ఆశ్రయిస్తే నీ కంట్రోల్లో ఉన్నటువంటి వాడు నువ్వు చెప్పినట్టు వింటాడు. మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంట్లో బయట బోర్డు పెడతారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. అయినా సరే మనము పట్టించుకోకుండా గేట్ తీసామనుకోండి, ఏమవుతుంది? కుక్క అరుస్తుంది, కరవడానికి వస్తుంది. ఆ కుక్కని మనం కంట్రోల్ చేయలేము. ఏ ఆగు, కరవకు, అరవకు అంటే ఊరుకుంటుందా? ఊరుకోదు. కానీ ఒకవేళ మనం ఆ ఇంటి యజమానికి మిత్రులమో, ఒకవేళ ఆ ఇంటి యజమానికి స్నేహితులమో అయ్యామనుకోండి, లేకపోతే తెలిసిన వాళ్ళమో అయ్యామనుకోండి, అప్పుడు ఆ కుక్కని ఎవరు కంట్రోల్ చేస్తే ఆగుతుంది? అది ఆ ఇంటి యజమాని కంట్రోల్ చేస్తే ఆగుతుంది. యజమాని
పర్లేదు, వచ్చిన వాడు మనకు తెలిసిన వాడే ఆగు అని సైగ చేశాడు అనుకోండి కుక్కకి, వెంటనే అది తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే కుక్కని ఆపాలంటే మనం కుక్కను కాదు అడగాల్సింది, ఇంటి యజమానిని అడగాలి. అలానే ఇప్పుడు మాయా అనేటువంటిది మన మీద ప్రభావం చూపిస్తుంది, కానీ మనం మాయకే నమస్కారం చేసి, మనం మాయకే పూజలు చేసి, మనం మాయకే అర్చనలు చేస్తే మాయ ప్రభావం నుంచి బయటపడతాము? పడము. మనం ఈ మాయ ప్రభావం నుంచి బయటపడాలంటే మాయని నిర్దేశించేటువంటి వాడు, మాయనే కంట్రోల్ చేసేటువంటి వాడు ఎవరు? మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అని ఎవరన్నారు? శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ కృష్ణుడు. కృష్ణుని ప్రార్థించాలి, భగవానుడు. కృష్ణుడికి భక్తి చేయాలి. అంతేకాని మనకి భక్తి యొక్క లక్ష్యం ఏమిటో కూడా తెలియకుండా మనం అందరం కూడా భక్తులు చేస్తూ భక్తి చేస్తూ ఉన్నాము, అందరము అన్ని చేస్తున్నాము. కానీ మనం చేయాల్సింది కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి. ఎప్పుడైతే మనం కృష్ణుడికి శరణాగతి అవుతామో కృష్ణుడు సైగ చేస్తారు, ఆయన నా భక్తుడే ఊరుకో అని అంటారు. అప్పుడు ఏం చేస్తుంది మాయా? తక్కువనే ఆగిపోతుంది. కాబట్టి మనం శరణాగతులు అవ్వాల్సింది భగవంతుడికి, ఓకే, శ్రీకృష్ణ భగవానుడికి. అందుకనే ఇక్కడ గజేంద్రుడు, నేను నీకే శరణాగతులు అవుతున్నాను అంటే గజేంద్రుడి యొక్క ప్రార్థన యొక్క లక్ష్యం కేవలం ముసలి నోట్లోంచి కాలుని విడిపించుకొని సుఖంగా ఉండడం కాదు. గజేంద్రుడి యొక్క ప్రార్థన యొక్క లక్ష్యము మాయ నుంచి బయటపడడం, మాయ ప్రభావం నుంచి బయటపడడం, అంటే భౌతిక విశ్వం నుంచి బయటపడడం. ఆ లక్ష్య సాధన కోసం భగవంతుణ్ణి అర్థిస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి అలాంటి స్థితికి రావాలి అంటే అది శుద్ధ భక్తుడి యొక్క ఆలోచన విధానం, శుద్ధ భక్తుడి యొక్క స్థితి. అలాంటి స్థితికి రావాలి అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సో మనము పరబ్రహ్మమును పొంది ఆనందపూర్ణులము అవ్వాలి. దివ్యస్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేని కొరకు వాంఛింపక, అట్టివాడు సర్వజీవుని యొడ సమత్వ భావమును కలిగి ఉండును. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు బ్రహ్మభూత ప్రసన్నం, సో పరబ్రహ్మాన్ని ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళం అవుతాం మనం, పూర్తిగా బ్రహ్మపదంలో ఉన్నటువంటి వాళ్ళం అవుతాం, పూర్తిగా భగవంతుడి ధామానికి ప్రయాణం చేసేటువంటి వారిలో ఒకరుగా మనము కూడా ఉండగలుగుతాం. ఎప్పుడు? మనము ఏది మనల్ని కలతకి గురి చేయకూడదు. దేని కొరకు శోకింపక, దేని కొరకు చింతింపక, ఎవరి ఎడను అసూయను పొందకుండగా. ఎందుకు మనకి ఎవరి ఎడ అసూయ రాదు అని అంటే, ఎప్పుడు మన స్థితి మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి ఎవరి ఎడ అసూయ రాదు. ఎప్పుడు మనం సేవకుడము అని తెలుసుకుంటామో అప్పుడు మనకి అసూయ అనేటువంటిది రాదు. సో ఆ స్థితిలో మనం ఉండాలి. సో ఇక్కడికి గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థనలు కంప్లీట్ అయిపోయాయి. తర్వాత సుఖదేవ గోస్వామి ఇంకా ఏ విధంగా గజేంద్రుడి యొక్క ప్రార్థనలు విన్నటువంటి భగవానుడు రక్షించారు గజేంద్రుడిని అనేటువంటి విషయం ఇక్కడ నుంచి చూద్దాం. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. శ్రీ సుఖవాచ హరే కృష్ణ ప్రభు, దండోత్తరణ ప్రభు. శ్రీ శుక ఉవాచ, ఏవం గజేంద్రముపవర్ణి ఏవం గజేంద్ర ఉపవర్ణిత నిర్విశేషం. ఏవం గజేంద్ర ఉపవర్ణిత నిర్విశేషం. బ్రహ్మాదయో వివిధ లింగ విధాభిమానా. బ్రహ్మాదయో వివిధ లింగాభిధావిమానా. నైతే యదోప సహృపుర్ణి అఖి పూర్ణిఖిలాత్మకత్వాత్. నైతో యదోపసహృ పూర్ణి నిఖిలాత్మనా నిఖిలాత్మకత్వత్. తత్రాఖిలా అమర అమరమయో హరిరావిరాసీత్. తత్రాఖిలా లమర ప్రభుజి మరి చెప్పండి ప్రభుజి. తత్రాఖిలా మరమయో హరిహవిహ తత్రాఖిలా అతత్రాఖిలా అమరమయో హరిరావిరాసీత్. తత్రాఖిలా మరమయో హరి రావి రాసి. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను.
ఈ ప్రకారము గజేంద్రుడు ఒక ప్రత్యేకమైన పురుషుణ్ణి పేర్కొనక పరమాధికారిని వర్ణించినప్పుడు బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, చంద్రాది దేవతలను ఆహ్వానింపలేదు. అందువల్ల వారు రాలేదు. కానీ శ్రీహరి పరమాత్ముడు, పురుషోత్తముడు, దేవదేవుడు కనుక గజేంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యెను. ఎక్కడైనా గజేంద్రుడు పేరు పెట్టి పిలిచాడా భగవంతుడిని? ఫలానా హరి నన్ను వచ్చి కాపాడు అని అన్నాడా? ఎక్కడ అనలేదు. భగవంతుడికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలను తెలియచేశాడు. ఫలానా వాడివి నువ్వు, అందుకు నీకు నమస్కారాలు. నీవు ఫలానా వాళ్ళను కూడా ఆధిపత్యంలో ఉంచుకుంటావు, అందుకు నీకు నమస్కారాలు. మాయను కూడా నువ్వే కంట్రోల్ చేస్తావు, అలాంటి మాయను కంట్రోల్ చేసే నీకు నమస్కారాలు అన్నారు. అంటే గజేంద్రుడు భగవంతుడికి ఒక డెఫినేషన్ ఇచ్చేశాడు. గజేంద్రుడు ఇచ్చినటువంటి డెఫినేషన్ కి సూట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి గజేంద్రుని కాపాడచ్చు. కానీ ఇక్కడ బ్రహ్మ రాలేదు, శివుడు రాలేదు, ఇంద్రుడు రాలేదు, చంద్రుడు రాలేదు, దేవతలు ఎవరూ రాలేదు. ఎవరు వచ్చారు? శ్రీహరి వచ్చాడు. శ్రీహరి వచ్చి ఇప్పుడు గజేంద్రుడిని కాపాడాలి అని అనుకున్నాడు. కాబట్టి గజేంద్రుని ఎదుట ప్రత్యక్షమైపోయారట శ్రీహరి గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థనకి. అంటే ఇప్పటి వరకు ఏదైతే భగవంతుణ్ణి కీర్తించారో ఆ కీర్తనలన్నిటి యొక్క మీనింగ్ ఏదైతే ఉందో ఆ మీనింగ్ అన్నీ కూడా శ్రీహరికి సూచిస్తున్నాయి. ఆ కీర్తనలన్నీ కూడా శ్రీహరిని ఉద్దేశించబడ్డాయి. అందుకనే శ్రీహరి ఇప్పుడు వచ్చారు రక్షించడం కోసం. ఓకే చూడండి మాత్రం. ద్రౌపది వారి భాష్యం, అంటే పరమాధికారి ఎవరో తెలియనప్పటికీ అతనిని ఉద్దేశించి పలికినట్టు గజేంద్రుని ప్రార్థనను బట్టి గోచరించగలదు. సమస్తమునకు పైన ఒక పరమాధికారి కలడు అని గజేంద్రుడు తలపోసెను. అప్పుడు భగవంతుని వివిధ విస్తారములైన బ్రహ్మ, శివుడు, చంద్రుడు, ఇంద్రుడు, గజరాజు తమ సహాయమును గాక తమందరికన్నను ఉన్నతుడైన దేవదేవుని సహాయమును అర్థించుచున్నాడని తలచిరి. గజేంద్రుడు వర్ణించినట్లుగా దేవ మనుష్య పశ్చాదులు భగవదాంశలే. అవి అన్నియును వేరువేరు రూపములను కలిగి ఉన్నవి. దేవతలు విశ్వపాలకులే అయినను తనను రక్షింప సమర్థులు కారని గజేంద్రుడు భావించెను. హరిం వినా నైవ మృతిం తరంతి, జన్మ మృత్యు జరావ్యాధుల నుండి ఎవ్వడు ఎవడిని రక్షింపజాలడు. కేవలం దేవదేవుడే మనుషుని ఈ భవ సంకటము నుండి కాపాడగలడు. కనుకనే బుద్ధిమంతుడైన వాడు ఇట్టి ప్రమాదకర పరిస్థితి నుండి బయటపడుటకు దేవతలను గాక దేవదేవుని ఆశ్రయించును. కామేశ్రే శ్రుత జ్ఞాన ప్రపద్యంత్యన్ని అన్య దేవతాహాని భగవద్గీత 7.20 తెలుపబడినట్లు కేవలము అల్పజ్ఞులే తాత్కాలికమగు భౌతిక లాభముల కొరకు దేవతలను ఆశ్రయించుదురు. కాని నిజమునకు ఆ దేవతలు జీవుని భవ సంకటము నుండి కాపాడజాలరు. ఇతర జీవుల వలనే దేవతలు కూడా దేవదేవుని దివ్య దేహము యొక్క బాహ్యాంశములే. స ఆత్మ అంగన్యాన్యా దేవతాహ అని వేద మంత్రములలో తెలుపబడినది. ఆత్మ దేహం నందున్నది. ఇక కరచరణముల వంటి దేహ భాగములు బాహ్యమైనవి. అదే విధముగా సమస్త విశ్వమునకు నారాయణుడి అనగా విష్ణువు ఆత్మ. దేవతలు, మానవులు, ఇతర జీవులు దేహాంగముల వంటి వారు. వృక్షము వేరు బలముపై జీవించును. ఆ మూలముకునకు నీరు పోసినప్పుడు వృక్షాంగములన్నీ పోషించబడును. దీనిని బట్టి సమస్తమునకు ఆది మూలమైనటువంటి దేవదేవుణ్ణే మనుజుడు అర్చించవలెనని తీర్మానింపవచ్చును. భగవంతుని సన్నిధికి చేరుటకు అత్యంత కఠినమే కావచ్చును. కాని అతడు మన హృదయములలోనే నిలిచి ఉండి అత్యంత చేరువలోనే ఉన్నాడు. సంపూర్ణ శరణాగతితో ఎవడేని తన అనుగ్రహమును కోరుచున్నట్లు తెలుసుకునినంతనే అతడు సహజం కానే తత్కార్యమును నెరవేర్చును. కనుకనే గజేంద్రుని సాహస్యమునకు దేవతలు రాక సహాయమునకు సహాయమునకు దేవతలు రాకపోయినను దేవదేవుడు మాత్రము వెంటనే అతని ఎదుట ప్రత్యక్షమయ్యను. గజేంద్రుని తీవ్రమరుగు ప్రార్థనలకు శ్రీహరి వెంటనే దర్శనమించెను. దీని భావము దేవతలు ఆ గజము పట్ల క్రుద్ధులైనారని కాదు. నిజమునకు విష్ణువును అర్చించినప్పుడు సమస్త దేవతలను అర్పింపబడుదురు. యస్మిన్ తుష్ణే జగత్ తుష్ణం, శ్రీకృష్ణ భగవానుడు సంతుష్టుడైనప్పుడును ఎల్లరూ సంతుష్టుడు కాగలరు. యథా తర్మూల నిషేచానేన తృప్త్యాంతి తస్కంద భుజోపశాఖ ప్రాణో ప్రాణోపహరాచ యతేంద్రియాణం తదైవ సర్వర్హణ ముచ్యు మచ్యుతేజ
వృక్షమూలములకు నీరు పోసినప్పుడు కాండము కొమ్మలు చిగుళ్ళు అన్నీయును శక్తివంతములైనట్లు ఉదరమునకు వసకబడిన ఆహారము ఇంద్రియములు దేహాంగములు అన్నిటినీ ఉత్సాహపరిచినట్లు శ్రీకృష్ణ భగవానుని భక్తితో అర్చించినప్పుడు అతని అంశలైన దేవతలు సహజముగానే సంతృప్తి చెందురు. భాగవతము 4.31.14. దేవదేవుని అర్చించినప్పుడు దేవతలందరూ సంతృప్తి చెందగలరు. హరే కృష్ణ ప్రభు. హరే ధన్యవాదాలు కృష్ణ. ప్రభు. సో ప్రభుపాదుల వారి భాష్యంలో మనకి క్లియర్ గా తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, గజేంద్రుడికి దేవాది దేవుడు ఎవరు అనేటువంటి విషయం తెలుసు. గజేంద్రుడికి ఎవరిని ఆశ్రయించడం వల్ల తను ఉన్నటువంటి పరిస్థితి నుంచి రక్షింపబడతారు అనేటువంటి విషయం తెలుసు. అందుకని ఆయన దేవీ దేవతలను ఆశ్రయించలేదు, ఎందుకంటే దేవీ దేవతలు మాయ నుంచి మనల్ని రక్షించలేరు. కేవలం మాయ భగవంతుడి కంట్రోల్లో ఉంది కాబట్టి, దేవీ దేవతల కంట్రోల్లో లేదు కాబట్టి భగవంతుడే రక్షిస్తారు మాయ నుంచి మనల్ని. కాబట్టి ఆయన కేవలం భగవానుడిని మాత్రమే ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. అందుకనే బ్రహ్మ రాలేదు, శివుడు రాలేదు, దేవీ దేవతలు రాలేదు. ఎందుకంటే గజేంద్రుడు ప్రార్థిస్తుంది మనల్ని కాదు అని వాళ్ళందరికీ అర్థమైపోయింది. అందుకనే స్వయంగా శ్రీహరి ఇక్కడికి రావడము అనేటువంటిది జరిగింది. అయితే దేవీ దేవతల స్థానాన్ని ఏమి కొట్టిపారేయట్లేదు. దేవీ దేవతలు ఏమి తక్కువ వాళ్ళు ఏం కాదు, దేవీదేవతల స్థానాన్ని తీసిపారేసే అంత కాదు. దేవీదేవతలు సైతం భగవంతుడి యొక్క సేవకులే, భగవంతుడి యొక్క శరీరంలో భాగమే. కాబట్టి దేవీదేవతలకు కూడా భగవంతుడే స్వయంగా శక్తిని ఇచ్చి వాళ్ళని వాళ్ళ బాధ్యతలను నెరవేర్తించేటువంటి స్థితిలో ఉంచారు. దేవీదేవతల యొక్క పొజిషన్ను మనం అర్థం చేసుకోవాలి. దేవీదేవతల పొజిషన్ ఏంటి? దేవీదేవతల పొజిషన్ భగవంతుడికి సేవ చేసేటువంటి పొజిషన్. ఓకే, ఏ విధంగా అయితే మనం సేవ చేస్తున్నామో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ సేవను చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ సేవను చేయటంలో వెనకడుగు వేయట్లేదు, కానీ మనము మాత్రమే మన సేవ చేయడానికి వెనకడుగు వేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ నిజస్థితి తెలుసు, మనకి మన నిజస్థితి తెలియదు. మనము మనల్నే సేవ చేసుకుంటున్నాము, మనకే ఇంకొకళ్ళు సేవ చేయాలి అని మనం కోరుకుంటున్నాము, కానీ మనము భగవంతుడికి సేవ చేయాలి అని మనం అనుకోవట్లేదు. అందుకనే దేవీ దేవతలు సైతం భగవంతుడికే సేవ చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా భగవంతుడికి సేవ చేస్తే దేవీ దేవతలు కూడా సంతృప్తి చెందుతారు. ఏ విధంగా అయితే వృక్షమూలానికి నీళ్లు పోస్తే వృక్ష శాఖలు, వృక్ష ఆకులు, వృక్షంలో ఫలాలు ఎన్ని కూడా సంతృప్తి ఎలా చెందుతాయో ఆ విధంగా. ఈవెన్ దూర్వాసముని ఎపిసోడ్లో కూడా కృష్ణుడికి ఒక్క మెతుకు తిని సంతృప్తి చెందగానే దూర్వాసమునితో పాటు తన దగ్గరకు తనతో పాటు వచ్చినటువంటి 1000 మంది శిష్యులు సైతం అందరూ కూడా సంతృప్తి చెందారు. సమస్త జగత్తు సంతృప్తి చెందుతుంది శ్రీకృష్ణ భగవానుడు సంతృప్తి చెందితే, దేవాది దేవుడు సంతృప్తి చెందితే. కాబట్టి దేవాది దేవుడిని సంతృప్తి పరచడమే మన యొక్క లక్ష్యం అవ్వాలి. లేదంటే కనుక మనం చేస్తున్నటువంటి భక్తి అవిధి పూర్వకమైనటువంటి భక్తి అవుతుంది. దేవీ దేవతల మాధ్యమం ద్వారా మనం చేసేటువంటి భక్తి అవిధి పూర్వకమైనటువంటి భక్తి అవుతుంది. అవిధి పూర్వకమైనటువంటి భక్తి వల్ల మనము మాయ నుంచి బయటపడలేము, మనము ఈ యొక్క భౌతిక జగత్తును దాటి ఆధ్యాత్మిక జగత్తు వరకు మనం వెళ్ళలేము. కాబట్టి మనము స్వయంగా భగవంతుణ్ణి మనము భక్తి చేయాలి, భగవంతుడికే భక్తి చేయాలి, శ్రీకృష్ణ భగవానుని భక్తితో అర్చించాలి అనేటువంటి విషయానికి శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 31, శిరీష మాతాజీ. తంతద్వదార్థముపలభ్య జగన్నివాస తం తద్వదార్థముపలభ్య జగన్నివాస స్తోత్రం నిశమ్య దివిజై సహ సంస్తుమద్భిః. స్తోత్రం నిశమ్య దివిజై సహ సంస్తు మద్భిః. చందోమయేన గురుడేన సముహ్యమాన చందోమయేన గరుడేన సముహ్యమాన చక్రాయుధో అభ్యగమాదుషు యతో గజేంద్రః. చక్రాయుధో అభ్యగమ దాసు యతో గజేంద్రః. స్తోత్రం కావించిన గజేంద్రుని ఆపదను తెలుసుకునిన జగన్నివాసుడగు భగవానుడు దేవతలు స్తుతించుచుండగా వారితో పాటు ప్రత్యక్షమైను. చక్రాది ఆయుధములను భూని కరుణినిపై తన ఇచ్చానుసారము వేగముగా అతడు గజేంద్రుని ఎదుట దర్శనమిచ్చెను. భాష్యము: గజేంద్రుడు సంకట స్థితిలో చిక్కుకొని దేవదేవుని కరుణకై ప్రార్థించుచుండు
చుండిన కారణమున దేవతలు అచ్చటికి వెడలోటకు సంశయించిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ప్రత్యక్షముగా పలికిరి. గజరక్షణార్థము శీఘ్రమే వెళ్ళగలిగినను అది కావించిన స్తోత్రము దేవదేవుని లక్షించి ఉన్న కారణమున వారు అవమానము పొందినట్లు భావించిరి. అట్టి భావనయే అపరాధపూర్ణమైనది. అందువలన శ్రీహరి అచ్చటకు వెళ్ళినప్పుడు వారు కూడా వెడలి తమ అపరాధము క్షమించునట్లు ఆ దేవదేవుని స్తుతించిరి. హరే కృష్ణ. భగవంతుడు ఎలా వచ్చేసారంట? గరుడ వాహనం మీద వేగంగా వచ్చేశారు, ఒక క్షణం కూడా ఆగలేదు. ఎప్పుడైతే గజేంద్రుడు సంకట స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయం తెలిసిపోయిందో, గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థనలు భగవంతుడి వరకు చేరిపోయాయో, ఒక క్షణం కూడా ఆగలేదు. అయితే గజేంద్రుణ్ణి మరి రక్షించడానికి దేవీదేవతలు అయితే శ్రీకృష్ణ భగవానుడు అంటే శ్రీహరి కంటే ముందుగా రాగలరు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక విషయంలో ఉంటారు, వీళ్ళు ఇక్కడే భౌతిక విషయంలో ఉంటారు. భౌతిక విషయంలో ఉన్నటువంటి వాళ్ళు గజేంద్రుడి దగ్గరికి చాలా త్వరగా రాగలరు. భగవంతుడు ఆధ్యాత్మిక విషయం నుంచి గరుడ వాహనం మీద ఫాస్ట్గా వచ్చినా కానీ చేరణంత దగ్గరలో దేవీదేవతలు ఉన్నారు. మరి అయినా సరే దేవీదేవతలు ఎందుకు రాలేదు? దేవీదేవతలకు అర్థమైపోయింది, గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థనలు మా కోసం కాదు, గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థనలు దేవాదిదేవుడి కోసం, కాబట్టి మేమెందుకు వెళ్ళాలి అని అనుకున్నారు. అందుకని వాళ్ళు రాలేదు. ఇది వాళ్ళ హృదయంలో వాళ్ళు చేసినటువంటి అపరాధం. ఈవెన్ ఇంద్రుడు కూడా తను కూడా అలానే అపరాధం చేశాడు. ఎందుకు గోవర్ధనకి పూజ చేయాలి, ఎందుకు నాకు పూజ చేయకూడదు అని అనుకున్నారు. అందుకని ఇంద్రుడు చేసినటువంటి అపరాధానికి కూడా ఆయన శిక్ష పడింది. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే ఆయనకి కూడా శిక్ష పడింది. అలానే ఇప్పుడు కూడా దేవతలందరూ కూడా తమ హృదయంలో అనుకున్నటువంటి మాట ఏదైతే ఉందో, మాకెందుకు చేయలేదు ప్రార్థన, మాకు చేస్తే ఈ పాటికి మేము వచ్చి రక్షించుండేవాళ్ళం కదా అని దేవతలు కూడా అనుకున్నటువంటి మాటకి వాళ్ళు స్వయంగా భగవానుడు పరిగెత్తుకొని గరుడ వాహనం మీద ఇక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు దేవీ దేవతలు వాళ్ళు చేసినటువంటి అపరాధాన్ని తెలుసుకుని వెంటనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరారు వాళ్ళ అపరాధానికి. ఓకే, ఇది మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తన భాష్యంలో తెలియచేసినటువంటి విషయం. ఓకే, అంటే శ్రీల ప్రభుపాదుల వారు విశ్వనాథ చక్రవర్తి భాష్యాలు, లేకపోతే ఇంకా బలదేవ్ విద్యాభూషణ్ భాష్యాలు, ఇంకా చాలామంది ఆచార్యులు రాసినటువంటి భాష్యాలు అన్నింటినీ చదివిన తర్వాతనే మనకి ఈ భాష్యాలు రాయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది పరంపరలో ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మిస్ చేయకుండా మనకి భాష్యాల్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 32వ శ్లోకం. హైమవతి మాతాజీ దృష్ట్వా గురుత్మతి హరింక ఉత్పాతక ఉపాత చక్రం దృష్ట్వా గరుత్మతి హరింక ఉపాత చక్రం ఉక్షిప్య సాంభుజకరం గిరమాహ కృచ్ఛాం ఉత్క్షిప్య సాంభుజకరం గిరిమాహ కృచ్ఛా నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ. నీటి యందు మొసలిచే బలవంతముగా పట్టుబడి తీవ్రమగు బాధకు గురి అయిన గజేంద్రుడు చక్రధారియగు నారాయణుడు గరుడారూఢుడై ఆకాశమును గోచరించినంతనే తొండముతో ఒక పద్మమును ఎత్తిపట్టి నారాయణ జగత్ప్రభు దేవదేవ నీకు నా వందనములు అని అతి కష్టముతో పలికెను. భాష్యము. గజేంద్రుడు దేవదేవుని చూచుటకు ఎంత ఆతృత పడినగా ఆకాశమును అతడు గోచరించినంతనే అది తీవ్రమగు బాధతోనూ బలహీనమైన కంఠముతోనూ స్తుతించెను. సంకట పరిస్థితి యందు భక్తుడు భగవాను మహాపారవశ్యముతో తీవ్రముగా స్తుతించును కనుక అట్టి స్థితిని ప్రమాదకరమైనదిగా భావింపడు. అందువలన అతడు ప్రమాదకర పరిస్థితిని మహదవకాశముగా తలచును. తత్తే అనుకంప మనమీక్షమాన భక్తుడు ప్రమాద స్థితి ఎందున్నప్పుడు దాన్ని భగవంతుని మహత్కరుణ అని భావించును. ఏలయన భగవంతుని శ్రద్ధతోనూ ఏకాగ్ర చిత్తముతోనూ చింతించుటకు అది ఒక అవకాశం వంటిది.
తత్తేను కంపాం సమీక్షమాను భుంజాన ఏవాత్మ కృతం విపాకం. భాగవతము 10.14.8. భక్తుడైన తనను అట్టి కష్ట పరిస్థితుల్లోనికి త్రోసినాడని దేవదేవుని అతడు నిందింపడు. పైగా ఆ సంకట పరిస్థితి తన పూర్వ పాపకర్మల ఫలమే అని భావించి భగవంతుని స్తుతించుటకు అది ఒక అవకాశమని తలచును. అట్టి అవకాశము లభించినందుకు అతడు భగవంతునికి కృతజ్ఞత తెలుపుకొను. భక్తుడు ఆ రీతిగా జీవనమును సాగించినప్పుడు అతన్ని భగవద్నామ పయనము సునిశ్చితమగును. ఇది సత్యమని గజేంద్రుని ఉపమానమును బట్టి మనము తెలుసుకొనవచ్చును. గజేంద్రుడు ఆర్తితో శ్రీకృష్ణుని స్తుతించి వెంటనే భగవద్ధామము చేరే అవకాశం పడుతును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడు వచ్చి అక్కడ నిలబడగానే గజేంద్రుడు ఏం చేశాడు, ఆ కులంలోనే ఉన్నటువంటి ఒక తామర పుష్పాన్ని తెంచేసి తొండంతో భగవంతుడికి ఆఫర్ చేసేసారు. సో భగవంతుడు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు దర్శనం ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు గజేంద్రుడు. వచ్చిన తర్వాత ఒక క్షణం కూడా ఆగలేదు, వెంటనే తను భగవంతుడికి అర్చన చేయడం మొదలుపెట్టేశారు. అంటే ఒక భక్తుడు తను ఉన్నటువంటి సంకట పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని ఒక అవకాశంగా తీసుకుంటారు. ఎందుకంటే సంకట పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడిని తీవ్రంగా తెలుసుకోగలుగుతాడు, భగవంతుడికి తీవ్రమైనటువంటి భక్తి చేయగలుగుతాడు. అలాంటి తీవ్రమైనటువంటి భక్తిని చేసేటువంటి ఒక అవకాశమే ఈ సంకట పరిస్థితి అని భక్తుడు భావిస్తాడు. అందుకనే భక్తుడికి వచ్చేటువంటి సంకట పరిస్థితుల్ని తన కర్మ వలన వచ్చాయి, ఇవి భగవంతుడు నాకు ఇవ్వడం వలన నేను భగవంతుడి కోసం ధ్యానం చేయగలుగుతున్నాను, భగవంతుడి కోసం భక్తి చేయగలుగుతున్నాను, భగవంతుడి కోసం తీవ్రంగా నేను ప్రార్థన చేయగలుగుతున్నాను అని సంతోషపడతాడు. కాబట్టి అలాంటి ఒక పరిస్థితుల్లోనే గజేంద్రుడు ఇప్పుడు ఉన్నాడు. గజేంద్రుడికి ఇవ్వబడినటువంటి సంకట పరిస్థితిని అవకాశంగా మార్చుకుని ఆయన భగవంతుడికి శుద్ధ భక్తిని చేశారు, భగవంతుడిని తలుచుకున్నారు. భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా భగవంతుడికి అక్కడే ఉన్నటువంటి ఒక పువ్వుని ఆఫర్ చేశారు. అంటే మన శక్తి సామర్థ్యాల కొలది మనము భగవంతుడికి ఏమి అయితే సమర్పించుకోగలమో అది మనం సమర్పించుకోవాలి. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ప్రదేశాన్ని బట్టి, మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి మనం ఏది భగవంతుడికి సమర్పించుకోవాలో అది సమర్పించుకోవాలి. గజేంద్రుడికి ఉన్నటువంటి పరిస్థితికి గజేంద్రుడు ఒక పువ్వును మాత్రమే ఆఫర్ చేయగలడు. అందుకని గజేంద్రుడు ఆ కులంలోనే ఉన్నటువంటి ఒక తామర పుష్పాన్ని తీసి ఆఫర్ చేశారు. భగవంతుడు ఏమి ఆఫర్ చేసినా పర్వాలేదు, భక్తితో ప్రేమతో శ్రద్ధతో ఆఫర్ చేయమని చెప్పారు. అంటే నువ్వు ఏమి ఇచ్చావు అని భగవంతుడు చూడరు, నువ్వు ఇచ్చేటువంటి భావనని చూస్తారు. ఆ భావన ప్రేమతోడు అయిన ఉన్నట్లయితే, భక్తితోడు గనక ఇచ్చినట్లయితే అప్పుడు భగవంతుడు దాన్ని స్వీకరిస్తారు. అందుకనే మనకి భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం ఎలా ఇవ్వమని చెప్పారు, భక్తితో ప్రేమతో నాకు ఇవ్వు అని అన్నారు. అది ఏదైనా పర్వాలేదు. అలానే ఇప్పుడు గజేంద్రుడు ఒక పుష్పాన్ని ఇచ్చారు, ఆ పుష్పాన్ని ఇప్పుడు భగవంతుడు స్వీకరిస్తున్నారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. సంవీక్ష పీడితమజ సహసావతీర్యా తంబీచ పీడిత మఖ సహసావతీర్యా సంగ్రాహమాశు సరస కృపయో జహార సంగ్రాహమాశు సరస కృపయో జహార రాహాద్విపాటి తముఖాధరిణా గజేంద్రం రాహాద్విపాటి తముఖాధరిణా గజేంద్రం సంపశ్యతాం హరిరమూము ఉచధుత్రియాణాం సంపశ్యతాం హరిరమూము చదుచ్చియాణాం. భావము, గజేంద్రుని అట్టి దుఃఖ పరిస్థితి అందు గాంచిన పిమ్మట అర్జునుడు శ్రీహరి వెంటనే గరుడిని పై నుండి నిరిహేతుక కరుణతో క్రిందకు దిగి ముసలతో పాటు దానిని నీటి నుండి బయటకు లాగెను. పెదప దేవతల సన్నిధిలో వారందరూ చూచుచుండగా ఆ దేవదేవుడు తన చక్రాయుధముతో ముసలి శిరమును ఖండించి గజేంద్రుని రక్షించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో గజేంద్రుడి దగ్గరికి అక్కడికి వచ్చారు భగవంతుడు. సో గజేంద్రుడి పరిస్థితి చూసినటువంటి భగవానుడు గరుడ వాహనం మీద నుంచి దిగి ముసలతో సహా గజేంద్రుడిని నీళ్ళలో నుంచి బయటికి లాగేశారు. లాగేసి తన దగ్గర ఉన్నటువంటి చక్రాయుధంతో దేవతలందరూ చూస్తుండగానే
మొసలి యొక్క శిరస్సుని ఖండించి గజేంద్రుడిని రక్షించడము అనేటువంటిది జరిగింది. ఇది గజేంద్రుడి యొక్క రక్షణ, గజేంద్రుడిని భగవంతుడు ఏ విధంగా రక్షించారు అనేటువంటిది ఈ అధ్యాయంలో శరణాగతుడైనటువంటి గజేంద్రుడు చేసినటువంటి స్తుతి ద్వారా స్పందించినటువంటి భగవానుడు ఏ విధంగా గజేంద్రుడిని రక్షించారు అనేటువంటిది మనం ఇక్కడ చూసాము. శ్రీమద్ భాగవతం నందు గజేంద్రుడి శరణాగత స్తుతి అను అష్టమ స్కందంలోని మూడవ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి మూడు అధ్యాయాలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనము నాలుగవ అధ్యాయము మొదలు పెడదాం. రమణ ప్రభుజీ, నాలుగవ అధ్యాయం సమ్మరీ చదవండి కొంచెం. ఇచ్చారు ఇందులో రెండు పారాగ్రాఫ్స్ చదవండి ప్రభుజీ. చదువుతున్నా ప్రభుజీ. నాలుగవ అధ్యాయం, గజేంద్రుడు ఆధ్యాత్మిక జగత్తును చేరుట. అంటే గజేంద్రుడికి మోక్షం. ఓకే, గజేంద్రుడికి మోక్షం. నెక్స్ట్ చదవండి. కరిమకురుల పూర్వజన్మ వృత్తాంతము ఈ నాలుగవ అధ్యాయమున వర్ణింపబడినది. మొసలి గంధర్వునిగా నగుట, గజేంద్రుడు భగవత్ శాశ్వతుడగుట దీని అందు తెలుపబడినది. గంధర్వలోకమున ఊహు అనేది గంధర్వరాజు ఉండేటివాడు. ఒకమారు అతడు స్త్రీలతో కలిసి జలక్రీడలాడుతూ అదే సమయమున జలమునందు స్నానమాడునట్టి దేవర ఋషి పాదమును పట్టి లాగెను. దానికి మండిపడిన ఆ ఋషి అతను మొసలిని కమ్మని శపించెను. ఆ రీతిగా శపింపబడినంతటా ఊహు గంధర్వుడు మిగులు చింతించి ఋషిని క్షమార్పణ వేడెను. కరుణతో అప్పుడు దేవల ఋషి గజేంద్రుడు భగవంతునిచే ఉద్ధరింపబడినప్పుడు అతడు శాప విముక్తుడు కాగలని పలికెను. ఆ విధముగా మొసలి నారాయణునిచే చంపబడి శాప విముక్తి పడసెను. భగవత్ కరుణచే గజేంద్రుడు వైకుంఠములోని భగవత్ శాశ్వతలలో ఒకనిగా నైనప్పుడు చతుర్భుజములను బడసెను. దీనినే సారూప్య ముక్తి అనగా నారాయణుడు వంటి ఆధ్యాత్మిక దేహమును పొందుట అనిదరు. గజేంద్రుడు పూర్వజన్మమున గొప్ప విష్ణు భక్తుడు. ఇంద్రజుమ్ముడను నామము కలిగిన అతడు పాండ్యదేశరాజయి ఉండెను. వేద నియమానుసారము ఆ రాజు గృహస్థాశ్రమును వీడి మలయాచలమునందు ఒక పర్ణశాలను నిర్మించుకొని అతడు మౌనవృతుడై విష్ణు భగవాన్ని అర్పింపసాగెను. ఒకమారు అగస్త మహాముని పలు శిష్యుల సమేతుడై అతని ఆశ్రమముకు వచ్చెను. కాని దేవదేవుని ధ్యానించుతూ సమాధి మగ్నుడై ఉన్న ఇంద్రజుమ్నుడు ఆ మునిని సాదరముగా ఆహ్వానింపలేదు. దానికి కుపితుడైన అతడు జడమతియగు గజము కమ్మని రాజును శపించెను. ఆ శాపము అనుసరించి రాజు గజదేహమును పొంది తన పూర్వ జన్ భక్తి కర్మలను అన్నింటినీ మర్చిపోయాను. అయినను గణదేహము దేహమున అది మొసలి దాడికి గురి అయినప్పుడు తన పూర్వ జన్మయందలి భక్తిని గుర్తుకు తెచ్చుకొని తాను నేర్చి ఉన్న స్తోత్రమును స్మరింపగలిగాను. ఆ స్తోత్రముచే అది తిరిగి భగవత్ కరుణను బడగలిగాను. ఆ విధంగా గజేంద్రుడు శీఘ్రమే ముక్తిని బడసి చతుర్భుజ దేహదారులకు విష్ణు పార్శ్వదులలో ఒకనిగా అయ్యాను. అట్టి గజేంద్రుని మహద్భాగమును వర్ణించుచు సుఖదేవ గోస్వామి ఈ అధ్యాయమును ముగించును. గజేంద్ర మోక్ష వర్ణనను విన్నవాడు కూడా మోక్షమును పడయగలడని సుఖదేవుడు పలికెను. ఈ విషయం గురించి అతడు ఒసిగిన స్పష్టమైన వివరణముతో ఈ అధ్యాయం ముగియును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ అధ్యాయంలో గజేంద్రుడు మోక్షాన్ని సాధించడం, అంటే గజేంద్రుడు మోక్షాన్ని పొందిన తర్వాత వైకుంఠ లోకంలో విష్ణు పార్షదుడుగా మారతారు. విష్ణు పార్షదుడుగా సారూప్య ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది. అంటే విష్ణువు యొక్క రూపాన్ని పొందారు, నారాయణుడి యొక్క రూపాన్ని పొందారు గజేంద్రుడు. అంటే చతుర్భుజ నారాయణ రూపంలోకి మారిపోయారు. ఇది గజేంద్రుడు ఈ రూపాన్ని పొందడానికంటే ముందు గజేంద్రుడిగా ఎందుకు అయ్యారు అనేటువంటిది ఆయన పూర్వజన్మ వృత్తాంతము అనేటువంటిది ఈ అధ్యాయంలో ఇవ్వబడింది. అంటే గజేంద్రుడు ఇంతకు ముందు జన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు, ఇంద్రద్యుమ్న మహారాజుగా ఆయన అగస్త్యమునికి సరైనటువంటి ఆహ్వానం పలకలేదు. అందుకని అగస్త్యముని ఇచ్చినటువంటి శాపానికి అనుగుణంగా ఆయన ముసలిగా మారడం అనేటువంటిది జరిగింది. ఇంకో పక్క గంధర్వరాజు మొసలిగా మారారు. ఇంద్రద్యుమ్న మహారాజు గజరాజుగా మారితే గంధర్వరాజు మొసలిగా మారడం అనేటువంటి వృత్తాంతం ఈ రెండూ వస్తుంది. ఆ గంధర్వరాజు చేసినటువంటి తప్పు నుంచి మరి ఏ విధంగా విముక్తిని పొందాలా, శాప విమోచనం ఏమిటి అని అడిగినప్పుడు గజేంద్రుడిని రక్షించడానికి భగవంతుడు వచ్చినప్పుడు అప్పుడు నీకు శాప విమోచనం అయిపోతుంది అనేటువంటి విషయం చెప్పడం జరిగింది.
ఆ వృత్తాంతం మొత్తం కూడా ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా గజేంద్ర మోక్షము అనేటువంటిది ఈ మూడు అధ్యాయాల్లో, ఈ నాలుగు అధ్యాయాల్లో కూడా మనకి వివరించడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఈ నాలుగవ అధ్యాయం కూడా మనం గనక విన్నట్లయితే గజేంద్ర మోక్షం వినేటువంటి ఫలితం మనకు దక్కుతుంది. ఫలశ్రుతి కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అయితే గజేంద్రుడు మోక్షాన్ని పొందారో ఆ విధంగానే మనం కూడా మోక్షాన్ని పొందుతాము ఎప్పుడైతే మనం ఈ కథని శ్రవణం చేస్తామో అప్పుడు. కాబట్టి శ్రద్ధగా విన్నటువంటి మీరందరూ కూడా తప్పకుండా మోక్షాన్ని పొందగలరు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఫలశ్రుతిలో. ఇక నాలుగవ అధ్యాయం గజేంద్రుడు ఏ విధంగా మోక్షాన్ని పొందారు అనేటువంటిది మొదలు పెడదాం. మొదటి శ్లోకం సత్యవతి మాతాజీ. శ్రీ సుఖవాచ శ్రీసుకోవాచ తదాధేవర్షి గంధర్వా బ్రహ్మేశాన పురోగమా తదా దేవర్షి గంధర్వా బ్రహ్మేశాన పురోగమాః ముముచుః కుసుమాసారం సంసంతః కర్మ తద్ధరే. ముచుః కుసుమాసారం శంసంతః కర్మ తద్ధరే. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, దేవదేవుడు గజేంద్రుని రక్షించినంతగా బ్రహ్మరుద్రాది దేవతలు, ఋషులు, గంధర్వులు ఆ కార్యం ప్రశంసించుచూ శ్రీహరిపై గజేంద్రునిపై పుష్పవృష్టి కురిపించిరి. ఆశలు దేవల ఋషి నారదముని అగస్త్యముని వంటి వారు ఒక్కొక్కప్పుడు కొందరిని శపించరని ఈ అధ్యాయం బట్టి స్పష్టమవుతున్నది. కానీ అటు మహనీయుల శాపము యథార్థమునకు ప్రధానమే అగును. పూర్వజన్మమున గంధర్వులనేటి మోసలి పూర్వము ఇంద్రజ్యుమ్నుడు రాజైన గజేంద్రుడు ఇరువురు శాపమును గురి అయిన వారే. అయినను వారి ఇరువురు లాభమునే జరిగినది. ఇంద్రజ్యుమ్నుడు గజేంద్ర గజదేహమున మోక్షను పడిసి వైకుంఠానంద విష్ణు పార్షదుడు కాగా మొసలి గంధర్వ రూపను పడిసింది. సాధువు లేదా భక్తుడు వసగిన శాపం కాక వరంగా పరిగణించునని పలు సందర్భంలో మనము గాంచవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనకు రాబోయే శ్లోకాల్లో ఉన్నటువంటి స్టోరీని ఇక్కడే కొంచెం డీటెయిల్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఎప్పుడైతే దేవదేవుడు గజేంద్రుడిని రక్షించడానికి వచ్చి రక్షించేశారో అప్పుడు బ్రహ్మ రుద్రులతో సహా ఇతర దేవీ దేవతలు అందరూ కూడా ప్రశంసించి అందరూ గజేంద్రుడి మీద భగవంతుడి మీద పూల వృక్షాన్ని కురిపిస్తూ ఉన్నారనమాట. అంటే గజేంద్రుడు మాధ్యమం ద్వారా దేవీ దేవతలకి భగవంతుడి యొక్క దర్శనం అయింది. ఒకవేళ గజేంద్రుడు అలాంటి సంకట పరిస్థితుల్లో లేకపోతే దేవీ దేవతలకు కూడా భగవంతుడి యొక్క దర్శనం అయి ఉండేది కాదు. అంటే భగవంతుడి దర్శనాన్ని కలిగించినటువంటి గజేంద్రుడిని కూడా వాళ్ళు పూజిస్తున్నారు. అందుకనే దేవీ దేవతలు సైతము గజేంద్రుడి మీద పూలవర్షం కురిపించేశారు. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం అమృత మాతాజీ. నేధిర్ధుంధు హరే కృష్ణ భయోధివ్యా ప్రభుజీ. గంధర్వానృతుర్జగూ నేదుందో భయో దివ్యా గంధర్వానందృతుర్జగు ఋషయశ్చారణా సిద్ధా తుష్ణువు పురుషోత్తమం. తుష్టువు పురుషోత్తమం. హరే కృష్ణ ప్రభుజీ. స్వర్గమున దుందువులు మ్రోగింపబడినవి. గంధర్వులు నృత్యములు నృత్యగానములు చేయగా ఋషులు చరణులు సిద్ధగణములు పురుషోత్తముని స్తుతింప సాగిరి. హరే కృష్ణ. ఓకే, స్వర్గలోకం మొత్తం కూడా దుందుబులు మోగించేశారు. ఎందుకంటే భగవంతుడు వచ్చినప్పుడు భగవంతుడి యొక్క ఆహ్వానము చాలా ఘనంగా ఉండాలి. సో భగవంతుడి ఆహ్వానము ఎలా పలుకుతున్నారు? దుందుబులు మోగించి పలుకుతున్నారు. గంధర్వులు నృత్య గానాలు చేస్తూ ఉన్నారు. ఋషులు చారణులు సిద్ధగణము ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఓకే, స్తుతిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మూడు నాలుగు లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. యో అసౌ గ్రహ సవై సద్యః పరమాశ్చర్య రూప దృక్. యోగసౌ గ్రహస్థవై సద్య పరమాశ్చర్య రూపృదుక్. ముక్తో దేవల శాపేనాం హూహూర్ గంధర్వ సప్తమాం. ముక్తో దేవలసేన ముక్తో దేవలసేన ప్రణమ్యాశిరీశం ఉత్తమ శ్లోకమవ్యయం.
ప్రణమ్య శిరసాధీశ ఉత్తమలోక కమవ్యయం. అఘాయతా యశోధామా కీర్తన్య గుణ సత్కతం. అఘాయతా యశోధామా కీర్తన్య గుణ సత్కథం. హరి ఉహు యను గంధర్వ శ్రేష్ఠుడు భృషులచే శపితుడై ముసలి అయ్యను. దేవదేవుని ఉద్ధరించబడి అతడిప్పుడు తిరిగి సుందరమైన గంధర్వ రూపమును బడసెను. ఎవ్వని వలన అది వనగూడెనో ఎరిగిన వాడై అతడు ఉత్తమ శ్లోకుడు అవ్యయుడు నగు భగవానునికి శిరస్సు వంచి నమస్కరించి యథోచితముగా స్తుతించెను. సో ఎవరు గంధర్వ మాట్లాడుతున్నది? సో ఋషులు, చారణులు, సిద్ధగణము మాట్లాడుతున్నారు. సో వీళ్ళు ఏమంటున్నారు, ఏ విధంగా గంధర్వుడు ముసలిగా మారారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. హుహు అనేటువంటి గంధర్వ శ్రేష్ఠుడు దేవుల ఋషితే శపింతబడ్డాడు. దేవుల ఋషిచే శపించబడి ముసలిగా మారారు. దేవుల దేవుడిచే ఉద్ధరింపబడి ఇప్పుడు ఆయన తిరిగి తన సుందరమైనటువంటి గంధర్వ రూపాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. అంటే హుహుగా ఉన్నప్పుడు ఎలా అయితే సుందరమైనటువంటి గంధర్వ శరీరం ఉందో అలాంటి శరీరాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి పొందారు. అది ఎందుకు వచ్చింది అంటే భగవంతుడితోటి ఉద్ధరింపబడ్డారు కాబట్టి. ఎవని వలన అయితే అది వనగూడెనో ఎరిగిన వాడే అతడు ఉత్తమ శ్లోకుడు అవ్యయుడు అగు భగవాను శిరము వంచి నమస్కరించి యథోచితంగా స్తుతించను. అంటే ఇప్పుడు హుహుకి అర్థమైపోయింది, నేను ఒకప్పుడు గంధర్వుణ్ణి, ఇప్పుడు నేను ముసలిగా మారాను, మళ్ళీ నన్ను ముసలి జన్మ నుంచి తిరిగి గంధర్వుడిగా మార్చినటువంటిది ఎవరో కాదు, దేవాది దేవుడైనటువంటి భగవానుడే అని చెప్పేసి అది తెలుసుకుని ఆ భగవంతుడికి నమస్కరించి ఆ భగవంతుడిని స్తుతించటం మొదలుపెట్టారు ఆ గంధర్వుడు. ఓకే, చదువు మొదటి భాష్యం. గంధర్వుడు ఏ విధముగా ముసలిగా అయ్యేనని కథా విషయము తరువాత వివరింపబడింది. ఏ శాపము వలన గంధర్వునికి ఈ స్థితి కలిగను అది నిజమునకు వరదానమే కాని శాపము కాదు. సాధు మహాత్యుడు శపించినప్పుడు ఎవరును చింతించరాదు. ఏలయనగా పరోక్షముగా ఆ శాపము వరదానమే యగును. గంధర్వుడు దేవలోకము వాసుల నైజమును కలిగి ఉండెను. భగవదనుగ్రహమును బడయుటకు అతనికి కోట్ల కొలది సంవత్సరములు పట్టి ఉండేది. కానీ దేవల ఋషులు ఋషిచే శపితుడై ముసలి రూపమును పొందిన కారణమున అతను ఒకే ఒక జన్మలో భగవంతుని ముఖాముఖి గాంచగలిగి ఆధ్యాత్మిక జగత్తునందు భగవత్ పార్షదుడు ఒకటకు యోగ్యుడయ్యను. అదే విధముగా గజేంద్రుడు కూడా అగస్త్య ముని శాపము నుండి దేవదేవునిచే ఉద్ధరింపబడెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కొన్ని కొన్నిసార్లు ఈ ఋషులు, దేవర్షులు, లేకపోతే దేవతలు ఇచ్చేటువంటి శాపాలు మనకి అదృష్టం. ఎందుకంటే వాళ్ళు కనుక శాపాలు ఇవ్వలేదు అనుకోండి, ఇంకా ఎంతకాలం పడుతుందో భగవంతుడి దర్శనం మనకి తెలియదు. వాళ్ళు ఇచ్చినటువంటి శాపం వల్ల ఒకే జన్మలో భగవంతుడిని దర్శనం చేసుకుని భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజుగా ఆయన ఎంతకాలం ఉండాల్సి వచ్చిందో తెలియదు. ఎప్పుడైతే ఆయన శాపగ్రస్తుడయ్యాడో అగస్త్యముని వల్ల ఆయన గజేంద్రుడుగా మోక్షం పొందడం అనేటువంటిది జరిగింది. గజేంద్రుడుగా ఆయన భగవంతుని దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. ఒకవేళ ఆ శాపమే పొందకపోతే భగవంతుని దర్శనం చేసుకోవడం కోసం ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలో తెలియదు. అలానే గంధర్వుడు కూడా తను చేసినటువంటి తప్పుకి దేవుల ఋషితోటి శపింపబడ్డారు. ఆ శాపం కూడా ఆయన పాలిట వరంగా మారింది. అదే హూహూగానే ఉండిపోయారనుకోండి గంధర్వుడుగా, ఎంతకాలమైనా కానీ భగవంతుని దర్శనం చేసుకుని ఉండేవాడు కాదు. కానీ ఆయన ఎప్పుడైతే ముసలిగా మారారు, అది కూడా గజేంద్రుడు లాంటి శుద్ధ భక్తుడి యొక్క పాదాలని ఆశ్రయించారు, అప్పుడు ఆయన భగవంతుని దర్శనం చేసుకోగలిగారు. అంటే ఆయన భగవంతుడు అంటే హూహూగా ఉండి భగవంతుడిని చేరలేకపోయారు. భగవంతుని చేరడానికి ఒక శుద్ధ భక్తుడి యొక్క పాదాలను ఆశ్రయించాలి. ఆ శుద్ధ భక్తుడి యొక్క పాదాలను ఆశ్రయించడం కోసం ఆయన ముసలిగా మారి గజేంద్రుడు అనేటువంటి శుద్ధ భక్తుడి యొక్క పాదాలను ఆశ్రయించారు ఆయన. అందుకనే గజేంద్రుడు మాధ్యమం ద్వారా ఆయన భగవంతుని దర్శనం చేసుకోగలిగారు. ఇది కూడా ఈ శాపం కూడా ఆ గంధర్వుడి పట్ల వరంగా మారిపోయింది. అంటే గొప్ప గొప్ప వాళ్ళ శాపం కూడా ఒక్కొక్కసారి వరమే అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్, సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.
సోనుకంపిత ఈశేన పరిక్రమ్య ప్రణమ్యతం. సో అనుకంపిత ఈశేన పరిక్రమ్య ప్రణమ్యతం. లోకస్య పశ్యతో లోకం స్వమఘాన్ ముక్త కల్మిషః. లోకస్య పశ్యతో లోకం స్వమగాన్ ముక్తి కల్మిషః. హరే కృష్ణ ప్రభుజీ, భగవాన్ నిర్వేహిత కరుణను పడిసి పూర్వ రూపమును తిరిగి పొందిన హూహు గంధర్వుడు ఆ దేవదేవునికి ప్రదక్షిణలు ప్రణామములు కావించెను. ఆ విధముగా సమస్త పాపములు విముక్తుడై అతడు బ్రహ్మాది దేవతల సమక్షమున గంధర్వ లోకమునకు వెడలేను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎప్పుడైతే భగవంతుడి కరుణ వల్ల ఆయన పూర్వ ఆకారాన్ని తిరిగి పొందారో అప్పుడు భగవంతుడికి శరణు వేడారు. భగవంతుడికి ఆయన ప్రదక్షిణ చేసి ఆయన గంధర్వ లోకానికి వెళ్ళిపోయారు. దేవతల సమక్షంలో రుద్రుల యొక్క సమక్షంలోనే ఇదంతా కూడా జరిగింది. నెక్స్ట్ 6వ శ్లోకం. రమేష్ ప్రభుజీ. గజేంద్రో భగవత్ పార్శ్వాత్ విముక్తో అజ్ఞాన బంధనాత్. గజేంద్రో భగవత్ పార్శ్వాద్ విముక్తో అజ్ఞాన బంధనాత్. ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజం. చతుర్భుజః. ప్రాప్తో భగవతో రూపం పీతవాశ్చాత్ చతుర్భుజః. హరే కృష్ణ ప్రభుజీ దన్నొప్పను. హరే కృష్ణ వైష్ణవ్ డివోటి శ్రీ జాక్షన్ అంబల్ డివోషన్ ప్రభుజీని మాత భగవంతుని కరస్పర్శ వలన గజేంద్రుడు శీఘ్రమే అజ్ఞాన బంధనముల నుండి ముక్తుడయ్యను. ఆ విధముగా అతడు పీతాంబరి ధారియు చతుర్భుజములు కలిగిన వాడైనను దేవదేవుని రూప లక్షణములు చేయబడిసి సారూప్య ముక్తిని పొందెను. భాష్యం శ్రీ ప్రభుపా జయ శ్రీ ప్రభుపా. భగవద్ అనుగ్రహమునకు పాత్రుడై ఆ దేవదేవుని కరస్పర్శకు నోచుకునినప్పుడు మనుజుని స్థూల దేహము ఆధ్యాత్మికముగా మారి అతడు భగవద్ధామమును చేరును. భగవంతుని కరస్పర్శ చే గజేంద్రుడు ఆధ్యాత్మిక దేహమును పడిచను. భక్త ధ్రువుడు కూడా ఇదే రీతిగా ఆధ్యాత్మిక దేహమును పొందను. అర్చనా పద్ధతి అనగా నిత్య శ్రీ విగ్రహ ఆరాధనము తినది దేవదేవుని దివ్య రూపమును స్పృశించుటకు అవకాశము నసుగను. ఆధ్యాత్మిక దేహమును బడిసి భగవద్ధామమును చేరుటకు అది మనుజుని యోగ్యునిగా చేయును. దేవదేవుని స్పర్శ చేతనే కాక ఆతని లీలలను వినుట ద్వారా, యశోకీర్తనము ద్వారా, పాదసేవనము ద్వారా, అర్చనము ద్వారా అనగా ఏదో ఒక విధముగా భగవత్ సేవలో నెలకొనినప్పుడు మనుజుడు భౌతిక కల్మషం నుండి పునీతుడు కాగలడు. భగవంతుని స్పృశించట వలన కలిగే ఫలితమే ఇది. శాస్త్రానుసారము భగవద్ ఆదేశానుసారము వర్తించడు విశుద్ధ భక్తుడు అన్యాభిలాష శూన్యం. నిత్యముగా పవిత్రుడే యగును. గజేంద్రుని వలె అట్టివాడు ఆధ్యాత్మిక దేహం పడిసి భగవద్ధాము చేరగలడు. హరే కృష్ణ. ఓకే, సో గజేంద్రుడు కూడా సారూప్య ముక్తిని పొందడము అనేటువంటిది జరిగింది. గంధర్వుడు ఏ విధంగా అయితే తన శరీరాన్ని తిరిగి పొందారో ఆ విధంగా గజేంద్రుడు ఇప్పుడు సారూప్య ముక్తిని పొందడము అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అయితే విష్ణు నారాయణుడికి చతుర్భుజాలు ఉంటాయో ఆ విధంగానే చతుర్భుజాలు వచ్చాయి. ఏ విధంగా అయితే భగవంతుడు పీతవర్ణాన్ని ధరిస్తారో ఆ విధంగానే తను కూడా పీతవర్ణాన్ని ధరించడం అనేటువంటిది జరిగింది. అంటే చూడడానికి సేమ్ టు సేమ్ నారాయణులా మారిపోయారు. ఆయన చివరికి సారూప్య ముక్తిని పొంది భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయారు. అయితే ఎలా కలిగింది ఇది అని అంటే గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన. గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన తను ఇంతకు ముందు జన్మలో ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉన్నప్పుడు చేసినటువంటి భక్తి సాధన ఏదైతే ఉందో దాని కారణంగా ఆయన ముక్తిని పొందడము అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడి కాంటాక్ట్లోకి వచ్చారు ఆయన. ఇక్కడ భగవంతుడిని స్పృశించడం వలన కలిగేటువంటి ఫలితము అని అంటున్నారు. ఎలా మనం స్పృశించాలి భగవంతుడిని? భగవంతుడిని స్పృశించడం అంటే శ్రవణ కీర్తనము. ఎప్పుడైతే మనము శ్రవణము కీర్తనము చేస్తామో అది భగవంతుడిని స్పృశించినట్లు, అంటే చెవుల ద్వారా నోటి ద్వారా. సో ఎప్పుడైతే అది మనం చేస్తామో అప్పుడు మనకి ముక్తి లభిస్తుంది. భగవంతుడి యొక్క పార్షదులుగా కూడా మనం మారతామో ఏ విధంగా అయితే గజేంద్రుడు పార్షదులయ్యారో ఆ విధంగా. సో ఇప్పుడు గజేంద్రుడు భగవద్ధామానికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు గజేంద్రుడి యొక్క
పూర్వజన్మ వృత్తాంతము అనేటువంటిది ఇప్పుడు మనకి 7వ శ్లోకం నుంచి వివరించడము అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనం రేపటి నుంచి చూద్దాము. గజేంద్రుడికి మోక్షము అనేటువంటిది లభించింది. గజేంద్రుడి యొక్క పూర్వజన్మలో ఏ విధంగా ఆయన భక్తి చేశారు, ఎందుకు గజేంద్రుడిగా మారాల్సి వచ్చింది, ఇంద్రద్యుమ్న మహారాజు గజేంద్రుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది అనేటువంటి పరిస్థితి మొత్తం కూడా మనము ఈ అధ్యాయంలో మిగిలిన భాగంలో మనం చూద్దాం, 4వ అధ్యాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పద్మనాభం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. రమేష్ మాతాజీ ఉన్నారా, మీరు ఏమైనా హరే కృష్ణ మాతాజీ?